हाय फ्रेंड्स वेलकम टू वेदर ट्रेलर्स वीडियो लो भुजालु जारिपोकुंडा बैक पार्ट नी ए विधंगा स्टिच चेसुकोवाली अनेदी चूद्दामंडी। चाला मंदी एं चेस्तारु अंटे कटिंग चेसेटप्पुडे चिन्न चिन्न मिस्टेक्स अनेदी चेस्ता उंटारु। दानि वल्ल एंटंटे ई ब्लौज मोत्तं कुट्टिन तर्वात भुजालु जारिपोतायि। अयिते मनकि इक्कड कटिंग चेसुकुनेटप्पुडे भुजालु जारिपोकुंडा एलांटि जाग्रत्तलु तीसुकोवाली अनेदी दानि गुरिंचि ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశానండి। మీరు ఒకవేళ కావాలి అనుకుంటే మన ప్రీవియస్ వీడియోస్ లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు। అయితే కటింగ్ చేసుకునేటప్పుడే కాదు స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఈ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత భుజాలు జారిపోకుండా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట। ఓకేనా అది ఏ విధంగా అనేది చూద్దాం। ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కటింగ్ అనేది చేశాను చూడండి। అయితే బ్యాక్ పార్ట్ కి నార్మల్ గా ఇదిగోండి ఈ నెక్ దగ్గర ఈ చిన్న పీస్ అనేది నార్మల్ గా ఉంచుకోము। డైరెక్ట్ గా పై నుంచి కింది వరకు నెక్ వరకు కట్ చేసుకుంటాం కదా। ఆ విధంగా కట్ చేసుకున్నప్పుడు మనకేంటంటే స్టిచ్ చేసుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ భుజాలు అనేది కొంచెం ఇదిగోండి సైడ్కి జరిపేసుకొని మీరు అటాచ్ చేసుకున్నారు అంటే లైనింగ్ ఒరిజినల్ మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత భుజాలు అనేది జారిపోతాయి। అలా భుజాలు జారిపోవద్దు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ చిన్న పీస్ ను ఉంచేసుకోండి। మీరు లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ను కట్ చేసుకోవచ్చు। ఓకేనా దానికోసం ఇదిగోండి లైనింగ్ ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ ను తీసేసుకోవాలి। ఈ క్లాత్ వచ్చేసి ఇదిగోండి రైట్ సైడ్ వచ్చేసి కింది వైపున ఉండాలి, ఈ రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండాలి। ఓకేనా ఏంటంటే మనకు లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుంటాం కాబట్టి ఒరిజినల్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి। చాలా మంది ఏం చేస్తారంటే నెక్ వరకు కుట్టి తిరిగేసుకుంటారు అన్నమాట। బ్లౌజెస్ కి ఎప్పుడైనా కూడా ఈ నెక్ కుట్టి తిరిగేసుకోవద్దండి। మనకి ఎప్పుడు మగ్గం బ్లౌజులు గానీ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ గానీ ఇట్లాంటివి కుట్టేటప్పుడు మాత్రమే మనకి ఇక్కడ నెక్ వరకు కుట్టి తిరిగేసుకోవాలి। అట్లాంటప్పుడు కూడా మనకి ఇక్కడ బక్రం పీస్ గానీ లేదంటే ఎక్స్ట్రా లైనింగ్ పీస్ గానీ పెట్టుకొని మనం తిరిగేసుకోవాలన్నమాట। ఆ ప్రాసెస్ అంతా కూడా వేరే ఉంటుంది। మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే బ్లౌజెస్ కి మాత్రం నెక్ అనేది కుట్టి తిరిగేసుకోవద్దు। ఎప్పుడైనా మెడపట్టి గానీ థ్రెడ్ పేపింగ్ గానీ వేసుకోవాలి। అయితే ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇది వచ్చేసి స్టెప్ బై స్టెప్ జాయిన్ చేసుకోవాలన్నమాట। అట్లాంటప్పుడే మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా నీట్ ఫినిషింగ్ తో వచ్చేస్తుంది। అదే విధంగా ఫాస్ట్ గా ఈ బ్లౌజ్ ని కుట్టగలుగుతాము। చాలా మందికి ఏంటంటే లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసిన తర్వాత ఈ లోపల వైపున లైనింగ్ పీస్ వచ్చేసి చాలా నీట్ గా ఉంటుంది, ఈ పై వైపున ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అక్కడక్కడ బుడగల్లాగా ముడతలాగా ఉంటుంది అనమాట। అలా ఉండొద్దు అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడే స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేసుకోవాలి। ఓకేనా దానికోసం ఇదిగోండి బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకొని చాలా మంది నెక్ పార్ట్ ను కుట్టేసుకొని తర్వాత చుట్టూ కుట్టు వేసుకుంటారు కదా, ఆ విధంగా కాకుండా ఫస్ట్ ఈ నడు భాగాన్ని కుట్టు వేసుకొని తర్వాత చుట్టూ కుట్టు వేసుకోవాలి। అప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కడ కూడా ముడతలు రావడం గానీ బుడగల్లాగా రావడం గానీ లేకుండా నీట్ వచ్చేస్తుంది। ఓకేనా ఇదిగోండి ఇప్పుడైతే ఈ విధంగా పెట్టేసుకొని ఒక పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఫస్ట్ నడుం భాగం కుట్టు వేసేసుకుందాం। అయితే ఇదిగోండి ఈ నడుం భాగం కుట్టేటప్పుడు చాలా మంది ఈ లైనింగ్ క్లాత్ ని చేతిలో పట్టుకుంటారు, ఈ విధంగా పట్టేసుకొని కింద క్లాత్ పైన ఇలా పెట్టుకుంటూ కుడతారండి। అట్లా ఎప్పుడు కూడా కుట్టదు, ఎందుకంటే లైనింగ్ ని మీరు సపరేట్ గా చేతికి పట్టుకున్నారు అంటే ఇది ఒకవేళ లాగినరు అనుకోండి సాగిపోతుంది క్లాత్. ఎప్పుడైనా కూడా ఇదిగోండి లైనింగ్ అనేది ఒరిజినల్ పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి। పెట్టేసుకున్న తర్వాతనే మీరు ఇదిగోండి ఈ విధంగా అదిం పట్టుకొని కుట్లు అనేది వేసుకోవాలి। ఒకవేళ ఈ క్లాత్ జరిగిపోతుందేమో అనుకుంటే మీరు అక్కడక్కడ గుండు పిన్నులు పెట్టేసుకోండి, అంతేగాని ఈ పైన క్లాత్ ని విడిగా పట్టుకోవద్దు ఎప్పుడైనా కూడా. ఇదిగోండి కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకొని పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ పావించు ఖర్చు ఎందుకు అంటే మన కింద నడుం బెల్ట్ వేసుకుంటాం కాబట్టి ఈ కుట్టు అనేది మనకు బయటికి కొంచెం నీట్ గా కనబడాలి అంటే పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకుంటేని బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ కుట్టిన కుట్లు అనేది కనిపించకుండా నీట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టు వేసుకురు కదా, ఇప్పుడు క్లాత్ ని ఈ విధంగా తిప్పేసుకొని ఇదిగోండి పాదాన్ని దించండి. దించిన తర్వాత ఒకసారి ఇదిగోండి లైనింగ్ ఒరిజినల్ నీట్ గా సర్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా నీట్ గా సర్దుకోరు, ఒకేసారి స్టార్ట్ చేసిర్రు అంటే మొత్తం ఎండ్ అయిపోయిన దాకా ఒకే పనిగా కుట్టేస్తా ఉంటారు. అట్లా ఉట్టకుండా ఇదిగోండి ఈ విధంగా తిరిగేసుకోవాలి. ఒకసారి పాదాన్ని ఎత్తి ఇదిగోండి ఈ విధంగా సర్ చేసుకొని మళ్ళీ దించేసుకోవాలి. అలాంటప్పుడే మనకి ఈ బ్లౌజ్ అనేది ఎక్కడ ముడత లేకుండా నీట్ గా వచ్చేస్తుంది. ఓకేనా అదే విధంగా ఇదిగోండి ఇప్పుడు చంక రౌండ్ స్టిచ్ చేస్తున్నాం కదా, ఈ రౌండ్ స్టిచ్ చేసే దగ్గర కూడా చాలా మంది క్లాత్ ని ఇట్లా పట్టుకొని స్టిచ్ చేస్తారు. ఈ రౌండ్ తిరిగే దగ్గర మీరు ఒకవేళ ఈ క్లాత్ ను లాగినరు అంటే ఖచ్చితంగా ఈ చంక రౌండ్ అనేది సాగిపోతుంది. మొత్తం కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ కి చంక భాగంలో విపరీతమైన ముడతలు అనేది వచ్చేస్తాయి. అందుకని మనకు లైనింగ్ పీస్ ని విడిగా పట్టుకోకుండా ఇదిగోండి దీనిపైన క్లాత్ పైన పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కుట్టేటప్పుడు మనకి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఈ క్లాత్ ఉంది కాబట్టి మనకి ఇదిగోండి ఈ క్లాత్ ను పట్టి లాగినా కూడా ఈ భుజాలు రెండు కూడా దూరం దూరం పోవు, ఎందుకంటే మధ్యలో క్లాత్ ఉంది కాబట్టి. ఓకేనా అయితే ఈ క్లాత్ ను ఉంచుకోవడం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఇదిగోండి చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా
कुट वेसकोनी इप्ड इंत अट सैड कुटो इकड़ चंक रौंड अदे विधा किंद भाग कुट वेस इधर इप्ड चुटू कुट वेस कदा इप्ड नैक् भाग चूँ मन की चिन्ह पीस वाल मन की नैक् कुटक मुदे षेप कटे षेपो अदे षेप रउंड अने पीस लेदन क्रोत ने भुजाल पक्क जरपेस वाल इक यू षेप अने भुजाल जारी इप्ड चूँ मन की भुजा जारी प्रॉब्लम उड़ा इपड़ी नैक् रउंड एट्ल चुट कुट वेसको इकड़ मन को पाव खर्च उला कुट वेस खर्च तक चूस मिड़पट्टी यानी त्रेपेपिंग यानी वेसको कुट पुट बैठक कंपा नीट उ ओके इपड़ नैक् रउंड वरक पाव खर्च उला कुट वेसे इधर चुट कुन तरह इप्ड मन को एक्सट्रा उ पीस मोतम कटी चाल मंदिर लाइनिंग एंतते अदे विधा ओरिजिनल कटारन ओरिजिनल अने सैड इटना हाफ इंच एक्सट्रा उला चूसको कटी इला हाफ इंच एक्सट्रा उला चूसकोमेंटे लाइनिंग ओरिजिनल कुटेट नीट सर्देक कुटेकोवच्छ अच्छे कुटेट तक वनको मन को अडस्टमेंटा उंका अदे विधा चंक रौंड दी मिस्टेक वनको अब कुटी विपदीकने सर की यह ओरिजिनल क्लॉथ मोतम साइ अदे विधा तग्पोतम अंकनी मन की एक्सट्रा उला चूसको कटी इपड़ मन एक्सट्रा उ पीस मोतम कटेकदा ओके कटेकने मन चुख उ कदा मुख तो सह मोतम कटी कैचकू अम्मो इंत रिस्क अदी बाग प्राक्टी टाइम इला जाग्रत चूसको कटेको स्टिचे మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఫర్దర్ గా మీకు ఏంటి అంటే ఎలాంటి సైజెస్ బ్లౌజెస్ వచ్చినా లేదంటే ఎలాంటి క్లాత్ వచ్చినా కూడా మీరు చాలా ఈజీగా ఈ బ్లౌజ్ ని అనే స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట ఎక్కువ మటుకు లేడీస్ ఏం చేస్తారు స్టిఫ్ ఉన్న క్లాత్ ఇయ్యరు డైలీ యూస్ చేసే క్లాత్ ని సిల్క్ సారీస్ ఇస్తారు కాబట్టి ఆ క్లాత్ లు బ్లౌజెస్ వచ్చేసి చాలా జారిపోయేలా ఉంటాయి మెత్త ఉంటాయి అన్నమాట అట్లాంటి బ్లౌజెస్ కూడా మీరు చాలా ఈజీగా స్టిచ్ చేయాలి అంటే ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు అనే తీసుకుంటూ నేర్చుకునేటప్పుడు ఇలా జాగ్రత్తలు చేసుకుంటూ కట్ చేసుకోవాలి అట్లాంటప్పుడు మీరు ఎలాంటి బ్లౌజెస్ వచ్చినా కూడా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు అన్నమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా ఈ ఎడ్జ్ వైపున గాని తర్వాత ఈ చివర్న గాని ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనకు ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్నాం కదా ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు ఇదిగోండి రివర్స్ లో పెట్టి చూసుకోండి మనకి లైనింగ్ ఒరిజినల్ ఇదిగోండి కరెక్ట్ ఉంటాయి అన్నమాట ఎక్కడ కూడా ముర్తలు అనేవి రావు చాలా మందికి ఏంటంటే ఈ లైనింగ్ బానే ఉంటుంది ఈ పై క్లాత్ వచ్చేసి ఇదిగోండి ఈ ప్లేస్ లో గాని ఇక్కడ గాని కొంచెం బుగ్గలాగా లేచినట్టు ఉంటది ఎందుకు అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఇదిగోండి ఈ అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది రాదు అదే విధంగా పై వైపున కూడా చిన్న ముక్కను ఉంచుకోవడం వల్ల ఇదిగోండి మనకు నెక్ వచ్చేసి ఏ విధంగా ఉంది కట్ చేసుకున్నప్పుడు ఏదైతే షేప్ లో ఉందో అదే షేప్ లో ఉంటుందన్నమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం అయితే ఆల్రెడీ మనం కట్ చేసుకునేటప్పుడు రన్నర్ తోని ఒకసారి రన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ అచ్చులు అనేవి పడతాయి అన్నమాట ఇదే అచ్చుల పైన మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకున్నాము అంటే ఈ డాట్స్ అనేది సమానంగా వేసుకోవచ్చు అంటే ఈ మధ్య భాగం నుంచి ఇటువైపున డాట్ ఎక్కడైతే వస్తుందో ఇటువైపున డాట్ కూడా అక్కడే వస్తుంది చాలా మంది కట్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్స్ అనేది చేసుకోకుండా స్టిచ్ చేసుకునేటప్పుడు డాట్స్ వేస్తారు అట్లా వేయకుండా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు డాట్స్ వేసుకునేటప్పుడు మధ్యలో మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ వరకు క్లాత్ ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు వేసుకోవాలి ఆల్రెడీ మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుతోని మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇదే మార్కింగ్ పైన ఈ చివర వరకు కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఈ విధంగా రెండు డాట్స్ వేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చుని ఇటువైపున కొచ్చేలాగా పెట్టేసుకొని గోడతో ఒకసారి రబ్ చేసుకోవాలి అదే విధంగా ఇటువైపున ఖర్చును కూడా అటువైపున కొచ్చేలాగా పెట్టేసుకొని ఒకసారి రబ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇప్పుడు మనకు లైనింగ్ పీసుల్లో నుంచి ఒకటి పావు వెడల్పు ఉండేలాగా ఒక క్లాత్ ని తీసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లైనింగ్ ఎక్కువ ఉంది అంటే ఒక వైపున ఫోల్డింగ్ వచ్చేలాగా క్లాత్ ని తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా కుట్టి తిరిగేసుకుంటే సరిపోతుంది అయితే ఒకవేళ క్లాత్ తక్కువ ఉంది అనుకుంటే ఒకటిన్నర వేడల్పు ఉండేలాగా తీసేసుకొని ఒక వైపున ఇదిగోండి పావించు ఖర్చు ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు వేసుకొని ఇటువైపు నుంచి ఈ బ్లౌజ్ పీస్ కనేది అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఇదిగోండి మనకు ఎక్స్ట్రానే ఉంది అందుకోసం డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా ఒకటి పావు ఇంచు ఉండేలాగా ఇదిగోండి క్లాత్ ని తీసేసుకున్నాను ఇప్పుడైతే పావించు ఖర్చు ఉండేలాగా చివరి వరకు కుట్టు వేసేసుకుందాం ఇక్కడ ఇదిగోండి చాలా మంది మెలికలాగా పెట్టుకోకుండా కుట్టేశారండి ఇట్లా మెలికలాగా పెట్టుకుంటేనే మనకి ఏంటంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత వీపుకి
నడుం పట్టీ అనేది ఆ పట్టినట్టుగా లేకుండా కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట ఓకేనా అందుకోసం రెండు డాట్స్ వేసుకున్నా కదా రెండు డాట్స్ దగ్గర చిన్నగా ఇదిగోండి మెలికలాగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసిన తర్వాత ఇదిగోండి ఈ క్లాత్ వరకు పై వైపున తీసుకొని ఈ ఎడ్జ్ వైపు నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఇదిగోండి ఈ విధంగా పై వైపున తీసుకొని మనకి ఇదిగోండి ఈ కచ్చు ఉంది కదా కచ్చు మొత్తం ఫోల్డింగ్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ పై వైపు నుంచి నీట్ గా హెమ్మింగ్ అనేది చేసుకోవాలి అయితే హెమ్మింగ్ చేసుకునేంత వరకు ఈ దూరం కుట్టు అనేది అంటే 5 నెంబర్ పెట్టేసుకొని ఈ చివర నుంచి దూరం కుట్టు వేసేసుకోవాలి ఓకేనా అయితే దూరం కుట్టు వేసుకునేటప్పుడు ఇదిగోండి ఆల్రెడీ మనకి ఇక్కడ డాట్ వేసుకునే దగ్గర చిన్న మెలికలాగా పెట్టుకున్నాం కదా ఈ మెలికన ఏంటంటే ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసుకోవాలి ఓకేనా కింద మెలిక పెట్టాం కదా అని పైన కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవద్దు పై వైపున వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి మనం మెలిక పెట్టుకున్నది ఎందుకు పై వైపున పట్టినట్టు ఉండకుండా ఫ్రీ ఉండడం కోసమే మెలిక పెట్టుకున్నాం కదా అందుకని పై వైపున కొంచెం ఓపెన్ చేసేసుకొని చివరి వరకు కూడా కుట్టు వేసుకోవాలి మొత్తం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టును విప్పదీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసుకున్నాము అంటే మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది భుజాలు జారిపోకుండా ఉంటుంది అదే విధంగా ఈ లైనింగ్ ఒరిజినల్ రెండు కూడా సేమ్ ఉంటాయి అన్నమాట ఈ ఒరిజినల్ క్లాత్ బుడగలు బుడగలు లాగా ఇవ్వకుండా నీట్ ఉంటుంది అన్నమాట అదే విధంగా ఇదిగోండి మనం డాట్స్ వేసుకునేటప్పుడు కూడా ఇదిగోండి మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ డాట్స్ అనేది వేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ గా మన చెస్ట్ దగ్గర లూజింగ్ అనేది వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా కూడా బ్లౌజ్ చాలా వరకు కస్టమర్ వేసుకున్న తర్వాత వెనకాల భాగం మాత్రమే ఎక్కువ మట్టు కనబడుతుంది కాబట్టి ఈ వెనకాల కొంచెం ముడతలు వచ్చినట్టు కానీ లేదంటే బుగ్గలాగా లేచినట్టు ఉందనుకోండి చూడడానికి బాగుండదు అనమాట కస్టమర్ కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు అందుకోసం మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా స్టిచ్ చేసుకున్నాము అంటే ఈ బ్లౌజ్ లుక్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఓకేనా అయితే ఇదిగోండి మనకి భుజాలు జారిపోకుండా ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసినా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.